నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను కళ్యాణ్ లక్ష్మి షాధి ముబారక్ చెక్లను చెక్లతో పాటు చీరను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య. చెరువు చుట్టూ మధ్యలో బుద్ధుడు విగ్రహం పెట్టాలి, గౌతమ బుద్ధుడి బొమ్మ పెట్టాలని చెప్పి వారికి భారమైనా కూడా ఆర్థికంగా ఇది కార్యక్రమం చేయాలంటే మామూలు వాళ్ళు కాదు. మరి ఇంత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇలా దాన్ని ట్యాంక్ బండ్ చేయాలని కానీ ఐ లవ్ రామాంజవరం అంటే మా ఊరిని ప్రేమిస్తున్నానని చెప్పి రాయాలని చెప్పి కూడా గవర్నర్గా ప్రయాణం చేస్తుంది అంటే ఎన్ని చెప్పే నిజం అంటే అక్కడ మూల మీద లాస్ట్ ఊరి మీద ఒక నేషనల్ ఫ్లాగ్ సరే అది అనవసరం నేషనల్ ఫ్లాగ్ ఉన్నా జాతీయ మీ ఊరు నుంచి రోడ్డు బాగాలే ఇది మంజూరు చేయించా కొద్ది రోజుల్లోనే బీటీ రోడ్డు ఒక మంచి మనిషి మీకు ప్రజానాయకుడిగా ఉన్నందుకు నా తరఫున మీరు ప్రజలందరూ చప్పట్లు తెలియజేయాలి కుటుంబానికి. మరి వారు అంత మంచిగా ఈ కార్యక్రమం ఇంటికి కళ్యాణ లక్ష్మి పథకం కింద వచ్చినప్పుడు మన వాళ్ళు మాకు ఇల్లు లేవు అని చెప్పి చూపించారు లభించబోతుంది. రామాంజవరంలో కూడా మీకు కొన్ని ఇళ్ళు మంజూరు చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఎందుకంటే చాలా మంది ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000, దివ్యాంగులు అంటే వికలాంగులు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న గొప్ప ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ 57 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆలోచించిన ప్రభుత్వం తెలంగాణ రాకముందు కానీ ఇప్పుడు కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా 64 సంవత్సరాలు వస్తేనే పెన్షన్ ఇస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇవాళ సాధించుకున్న తెలంగాణలో నిరుపేదను ఆదుకోవాలని చెప్పి 57 సంవత్సరాలకే పెన్షన్